కరోనా దెబ్బకు నాటకరంగం ప్రమాదంలో పడింది సినిమా టీవీ పోటీని తట్టుకుని నిలబడిన కళాకారులు కరోనా ముందు మాత్రం ఓడిపోతున్నారు పైదరికానికి వైరస్ తోడవడంతో అర్ధాకలి తోలమటిస్తున్నారు అనంతపురం జిల్లాలోని రంగస్థల కళాకారులపై రిపోర్ట్ అనంతపురం జిల్లాలోని నాటకరంగ కళాకారులపై కరోనా ప్రభావం పడింది తరతరాలుగా వస్తున్న ఈ కళను కొందరు వారసత్వంగా తీసుకుంటే మరికొందరు జీవనంగా మార్చుకున్నారు వీరికి వేరే పని తెలియదు ఇతర ధ్యాస ఉండదు నిత్యం నాటకాన్ని ఎలా రంజింపజేయాలన్న తపనే ఉంటుంది ఎన్నో పోటీలను తట్టుకుని నిలబడ్డారు కళాకారులు కరోనా ముందు మాత్రం ఓడిపోతున్నారు కరోనా సమయంలో ప్రదర్శనలు లేక చాలామంది కళాకారులు ఆకలితో అలమటిస్తున్నారు చాలా బ్రతుకు భారంగా గడుపుతుంది అందరికీ కళాకారులు అంటే ఎంతో ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన వాళ్ళు కళాకారులు నవ్వించిన వాళ్ళు కళాకారులు కానీ జీవితంలో ఏడ్పే మిగులుతుంది పూట గడవని రోజులు అయిపోతున్నాయి ఏ విధమైన సహాయం ఎవ్వరి నుండి కలగలేదు సీఎం గారు పంపించిన ఇంటింటికి వెయ్యి రూపాయల పథకం తప్ప ఇంకా ఎటువంటి సహాయం అందలేదు కాబట్టి గౌరవనీయులైన పూజ్యులైన సీఎం గారు మమ్మల్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని మేము కూడా ఈ రాష్ట్రంలోని ప్రజలమే మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకొని మాకేదైనా ఒక కార్పొరేషన్ లాగా మా కళాకారులందరినీ ఒక కార్పొరేషన్ లాగా గుర్తించి గుర్తింపు కార్లున్న కళాకారులకైనా వడ్డీ లేని రుణాలు పావుల రుణాలు లేకపోతే సబ్సిడీ రుణాలు ఏదో ఒకటి దయచేసి మా పిల్లల్ని మేము బ్రతికించుకునేటట్టు మా జీవితాలను మేము గడుపుకునేటట్టు మాకు సహాయం చేస్తారని కోరుకుంటున్నాం అనంతపురం జిల్లాలో నాటక రంగంపై ఆధారపడిన కళాకారులు సుమారు పదివేల మంది ఉంటారు ఒక అనంతపురంలోని కళాకారుల కాలనీలోనే మూడు వందల యాభై కుటుంబాలు ఉంటాయి వీరు సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు ఊళ్ళల్లో ఏదైనా పండుగలు జాతరలు పెళ్లిళ్ల సమయాల్లో ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు ఒక్కో ప్రదర్శనకి అరవై వేల వరకు ఇస్తారు ఒక్కో ట్రూప్లో పదిహేను నుంచి ఇరవై మంది ఉంటారు ఇలా జిల్లాలో కొందరు కళాకారులకు మంచి డిమాండ్ ఉండేది మేమందరూ కూడా రంగస్థల నాటక రంగానికి చెందిన వాళ్ళమే ఈ కాలనీలో రంగస్థల నాటక రంగం సంబంధించిన వృత్తి కళాకారులు దాదాపుగా మూడు వందల యాభై కుటుంబాలు ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా పది పదివేల కుటుంబాలు పైగానే రంగస్థల నాటక రంగం సంబంధించిన వాళ్ళే ఉన్నారు మేము నాటకరంగం సంబంధించిన కళాకారులం నాటకం వేస్తేనే మాకు పూట గడుస్తుంది నాటకం వేస్తేనే మాకు కుటుంబాలు నడుస్తాయి అటువంటి మా కళారంగం మూగబోయి దాదాపుగా ఏడు నెలలుగా వస్తుంది ఇప్పుడున్న సిచ్యువేషన్ కరోనా పరిస్థితులు చూస్తే కళా ప్రదర్శన లేక మా కుటుంబాలు రోడ్డును పడ్డాయి చెప్పుకోవడానికి చాలా చిన్నతనంగా ఉంటుంది మాకు ఈ విషయం ఎందుకంటే కళాకారులు అందరూ మాత్రం చెప్పుకోలేము మేము మరి మేమంతా గ్రామీణ ప్రాంతాల్లో నాటకాలు వేసి పూట గడుపుకునే వాళ్ళం గ్రామీణ ప్రాంతాల్లో నేర్చుకున్న నాటకాలకి మేము మా వంతు కృషిగా మహిళా కళాకారులు హార్మోనిస్టులు తబలిస్టులు తర్వాత మేకప్ మ్యాన్లు క్లారినెట్ రకరకాల వింగ్స్ అన్ని కలిసి ఒక నాటకం కష్టపడుతుంది దాదాపుగా పదహైదు నుంచి ఇరవై మంది కష్టపడితే ఒక నాటకం అవుతుంది అయితే జనవరి నుంచి మే నెల వరకు మాత్రమే వీరికి సీజన్ ఉంటుంది ఈ సమయంలోనే ప్రదర్శనలు ఉంటాయి మిగిలిన సమయాల్లో గ్రామీణ ప్రాంత ప్రజలు ఎక్కువగా వ్యవసాయానికే సమయం కేటాయిస్తారు అందుకే కళాకారులు ఏడాది పొడవునా జీవనం సాగించేందుకు ఈ ఐదు నెలలే చాలా ముఖ్యం కరోనా దెబ్బకు గత ఐదు నెలలుగా ప్రదర్శనలు లేకుండా పోయాయి చేతిలో చిల్లిగవ్వ లేక వీరి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి నాటక రంగంపై ఆధారపడిన తమకు ప్రభుత్వం సాయం చేయడం లేదంటున్నారు కళాకారులు కుమార్ అండి యాభై మూడేళ్ళుగా దీంట్లో అనుభవం ఉంది మాకు మా కుటుంబాన్ని ఇప్పుడు పోషించుకోవడం అంటే గత ఇప్పుడు లాక్డౌన్ విధించి ఐదు నెలలు అవుతుంది అంతకుముందు రెండు నెలలు ఎలక్షన్ కోడ్ వల్ల మాకు నాటకాలు లేవు దాదాపు తొమ్మిది నెలల నుండి మాకు చాలా ఇబ్బంది ఎప్పుడెప్పుడో సంపరచుకొని పెట్టుకొని తినడము ఆ స్టోర్ బియ్యము ఇవి వీటితోనే పొద్దు గడుపుకుంటున్నాం అసలు మాకు బాగలేకపోయినా కూడా ఎవరు చూపించుకునేకి లేదు పరిస్థితి ఇట్లున్నాయి మమ్మల్ని ఎవరు బ్రతికిస్తారు మమ్మల్ని ఎవరు సాగతారు అనేది పరిస్థితి అయిపోయింది నాటకాలు అయితే లేవు అసలు నాటక రంగాన్ని ఆదరించే వాళ్ళు లేరు మమ్మల్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళే వాళ్ళు కూడా లేరు ఏదన్నా లోన్ ప్రకారమో ఏదన్నా సబ్సిడీ లోన్ ప్రకారం అదన్నా ఇవ్వండి ఆయన సహాయం 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 చేస్తే చేసే చేయలేదు కరోనాతో సహజీవనం చేయాలని చెబుతున్న నాటక రంగం వారికి మాత్రం ఆ ఛాన్స్ లేదు వీరు ప్రదర్శనలు ఇవ్వాలంటే గ్రామం మొత్తం ఒకచోట చేరాల్సిందే అలాంటి పరిస్థితులు మాత్రం ఇప్పట్లో కనిపించడం లేదు అందుకే తమకు ఆర్థిక సాయం అందించాలని రంగస్థల కళాకారులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు